అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు రఫీక్ పాషా. రఫీక్ పాషా గారు ఏం చేస్తుంటారు అన్న? నేను పాన్ షాప్ పని చేస్తున్నాను. అన్న మరి ఇప్పుడు 2023 ఎన్నికలు వస్తున్నాయి, మీకు తెలిసిందే. సో మరి సార్ ఎట్లా ఉందని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాలన ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంటే అతను పాలన బాగానే ఉంది, కానీ మళ్ళీ వస్తే కనుక అంత అభివృద్ధి జరగదు. ఎందుకు అంటే నేను టిఆర్ఎస్ క్యాండిడేట్నే, నేను తెలంగాణకు ముఖ్యంగా అంతమంది ఓటేసిన వాడిని. అయినప్పటికీ కూడా ఏంటంటే బాగా ఏది చాలా అభివృద్ధి జరిగినట్టుగాను, ఇంకో రకంగా ఏ రకంగా చూసినప్పటికి కూడా బాగా అనిపించడం లేదు. అంటే ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచింది కదా, అంటే 4 సార్లు గెలవడం జరిగింది, 2 సార్లు అంటే 2 టర్మ్స్ పాలించడం జరుగుతుంది కదా. సో మరి ఈ క్రమంలో ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఈ క్రమంలో అభివృద్ధి కనిపించింది. అంటే కొన్ని ఇటు రోడ్ల పరంగా కానీ, తర్వాత ఉన్నటువంటి కొన్ని సమస్యలు కానీ అవన్నీ కానీ బాగానే వినయ్ భాస్కర్ గారు బాగానే చేసిన. అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఆయనే అదే రకంగా ఉండాలనుకుంటే ఇప్పటికి ఇంకా అభివృద్ధి అయితే జరగదు. ఇంకెవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తేనే మార్పు అనేటువంటిది జరుగుతుంది తప్ప ఇంకా అభివృద్ధి జరగదు. నేను అనుకుంటున్నా. కానీ మరి ఇప్పుడు స్టేట్ లో చూసుకుని ఎట్లా ఉంది? ఇప్పుడు కేసీఆర్ పాలన ఇప్పుడు 10 సంవత్సరాలు అయితే తెలంగాణ వచ్చి కొట్లాడి తెచ్చుకున్నాం మనం, నీళ్లు నిధులు నియామకాలని. సో ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు కేసీఆర్ పాలన అంటే చాలా అభివృద్ధి పాలన అండి. ఇది ఇంతకు మించిన పాలన లేదు, ఇలాంటి ముఖ్యమంత్రి కూడా ఉండడు. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల పరిపాలనలో మనకు ఆంధ్ర నుంచి ఎప్పుడైతే విభజన జరిగిందో, విభజన జరిగిన తర్వాత తెలంగాణ అభివృద్ధి జరిగింది అంటే ఎంత అభివృద్ధి జరిగింది అంటే చెప్పలేనంత అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిలో మన యొక్క కేసీఆర్ గారి యొక్క పాలన చాలా ముఖ్యమైనటువంటి పాలన, అద్భుత పాలన, అది అభివృద్ధి జరిగిన పాలన. ఒకవేళ కనుక ఇది కాకుండా వేరే ప్రభుత్వం అనగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వస్తే వాళ్ళు స్థిరస్తులు కాదు, స్థిరంగా ఉండలేరు. వాళ్ళ ఉన్నటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు, ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుకునే పాలనలు ఇవి తప్ప వాళ్ళతోటి మాత్రం అభివృద్ధి జరగదు, సర్వనాశనం అయిపోతుంది మొత్తం తెలంగాణ అంతా. కానీ ఇప్పుడు మీరున్న ఏరియాలలో మరి మీకు ఇక్కడ స్థానిక ప్రజలకి ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు చూసుకుంటే ఏమైనా అందుతున్నాయా మరి? మాకు అందడం అంటే ఇప్పుడు చాలామందికి రకరకాలుగా అందుతున్నాయి. ఇప్పుడు ఇటు మా పరంగా రైతు బంధు అనేది వచ్చేసింది. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే దళిత బంధు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకరోజు కాబోతే ఒకరోజు వేరే వేరే కులాలకు, ఈరోజు ఇది జరిగింది, ఇంకోసారి ఇంకో రకంగా అన్ని కులాలకు కూడా వచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు ఉన్నట్లయితే జరుగుతుంది. విద్యా వైద్యం ఎట్లా ఉందని? ఇక్కడ విద్యా వైద్యం కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క ఎంజిఎం కానీ, తర్వాత ఉన్నటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో, ఇప్పుడు హన్మకొండలో, హైదరాబాద్లో కానీ, ఇప్పుడు మనం ఆర్థికంగా లేనటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఈ యొక్క ఇవి ఎంజిఎం అనేటువంటిది ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో బాగా ఉంది. అది దాన్ని మన యొక్క హరీష్ రావు గారు చాలా దాని గురించి పట్టించుకొని ఎన్నో ఎందరో ఆరోగ్య పరిస్థితిని చూసుకుంటున్నాడు. చూసుకుంటాను ఇప్పుడు నీళ్లు కరెంట్ సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం గతంలో, మరి ఇప్పుడు ఏమైనా ఉందా అట్లా? అలాంటిది లేదండి. కొన్ని పాలన అంత దాదాపు ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంతకుముందు మన ఆంధ్ర కలిసి ఉన్నటువంటి పాలన కంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరెంటు అనేటువంటిది కటింగ్ లేదు. ఒక్కొక్క పిచ్చిన కొడుకులు ఏం మాట్లాడదాలంటే కరెంటు కటింగ్ ఉండదని, ఇట్లుండదని, అట్లుండదని, కరెంటు 10 గంటలే వస్తున్నదని ఈ రకంగా కొందరు. అంటే ఇప్పుడు ఏదైతే ముందుకొచ్చిన రేవంత్ రెడ్డితో సహా ఆ రకంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు, సబబు కాదు. కానీ చూసుకుంటే అన్న ఇంకా చూసుకుంటే పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అని ఇట్లాంటివి అనేక ఉన్నాయి, మరి వస్తున్నాయా? మరి వస్తున్నాయి, చాలామందికి వస్తున్నాయి. ఆ రకంగా ఎందరో ఆడపిల్లల జీవితాలకు కూడా చాలా మంచిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇది జరిగింది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో అటు బీజేపీ కాంగ్రెస్ కూడా ఈసారి అధికారం ఆదే అంటుంది, మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా పరిపాలించేవాడు ఎలాంటి వాడు, ఏం కథ, ఏంది, మనకి ఇంతవరకు ఏ అభివృద్ధి జరిగింది, ఎట్లా జరిగింది అనే ఉద్దేశంతో ఉన్నారు కనుక మళ్ళీ తనే వస్తే బాగుంటుంది అనే, కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ.